Hi friends, welcome to my channel. APPSC loni nirudyogulu eppati nuncho chustunna APPSC Group 2 ku sambandhichi mukhyamaina update edaithe syllabus maarutundani eppati nuncho vaartundo aa vaartanu nidham chestho ee roju January 6th edina APPSC అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్రూప్ టూకి సంబంధించిన కొత్త సిలబస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఇంతకుముందు యాక్చువల్గా మనకి ప్రిలిమినరీలుగా స్క్రీనింగ్ టెస్ట్ ఉండేది. స్క్రీనింగ్ టెస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది 150 మార్క్స్కి. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీని 150 మార్క్స్కి తీసుకుంటారు. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంతకుముందు మెయిన్స్ ఎగ్జామ్స్ 3 పేపర్లు ఉండేవి. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ పాలిటీ ఉండేది, పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఉండేది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు అంతకుముందు మెయిన్ ఎగ్జామ్ వచ్చి 450 మార్కులకు ఉండేది, ఇప్పుడు దాన్ని తగ్గించి ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్ 300 మార్కులకే కండక్ట్ చేస్తారు. అలాగే ఇంతకుముందు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉండగా వాటిని ఇప్పుడు పేపర్ 1, పేపర్ 2 మాత్రమే చేశారనమాట. యాజ్ యూజువల్గా స్క్రీనింగ్ టెస్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే మనకు తెలిసిందే, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, అలాగే రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ స్టడీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని సబ్జెక్టులు మొత్తం జనరల్ స్టడీస్లో అన్నీ కవర్ అవుతాయి. ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి ఎగ్జామ్ కూడా ఇది కామన్ సిలబస్ అనమాట. ఏదైతే మిగతా ఎగ్జామ్స్ జరుగుతాయో పేపర్ 1 అనేది కామన్గా ఉంటుందో అదే సబ్జెక్ట్ సిలబస్ ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి ఉంటుంది. అలాగే పేపర్ 2కి వస్తులకి మెయిన్స్ వస్తులకి ఇంతకుముందు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉండేవి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అనేవి ఉండేది, పేపర్ 2లో ఏపీ హిస్టరీ అలాగే కాన్స్టిట్యూషన్ ఉండేది, పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఉండేది అనమాట. ఇప్పుడు ఏం చేశారంటే ఏదైతే పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉందో అది ఆల్రెడీ ప్రిలిమినరీలో క్వాలిఫై, ప్రిలిమినరీలో ఆల్రెడీ జరుగుతుంది, మళ్ళీ మెయిన్స్కి మళ్ళీ మేము చదవాల్సి వస్తుందనే ఉద్దేశంతో స్టూడెంట్స్ చాలా మంది రిక్వెస్ట్ చేశారన్న ఉద్దేశంతో ఏం చేశారంటే పేపర్ 1ని మొత్తానికి ఎత్తేసారన్నమాట. అంటే ఇప్పుడు లేటెస్ట్ జరిగే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చి జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ ఇంక ఉండదు అనమాట. ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ దాకానే జనరల్ స్టడీస్ ఉంటుంది, మెయిన్స్కి వస్తులకు జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ ఉండదు. మెయిన్స్లో పేపర్ 1 భాగంగా ఏపీ హిస్టరీ అలాగే ఇండియన్ పాలిటీ ఉంటుంది 150 మార్క్స్కి. అంటే ఏపీ హిస్టరీ 75 మార్కులకి, పాలిటీ 75 మార్కులకి ఉంటుంది. అంటే ఇంతకుముందు ఏదైతే పేపర్ 2 ఉందో ఇప్పుడు పేపర్ 1గా మారింది. తర్వాత ఇంతకుముందు పేపర్ 3గా ఉండే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీని మళ్ళీ దానికి అదనంగా సైన్స్ అండ్ టెక్నాలజీ చేర్చడం జరిగింది అనమాట. ఇప్పుడు కొత్తగా మనకి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కొత్త సబ్జెక్ట్ ఒకటి గ్రూప్ 2 మెయిన్స్లో యాడ్ అవ్వడం జరిగింది. మెయిన్ ముఖ్యంగా మనకి ఇక్కడ జరిగిన అప్డేట్స్ ఏంటంటే గ్రూప్ 2 న్యూ సిలబస్కి వచ్చేలోకి ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉందో ప్రిలిమినరీ ఎగ్జామ్ని ఇంతకుముందు 3 పార్ట్స్ కింద చేసి ఎగ్జామ్ ఇచ్చేవారు. అది ఎలాగంటే పేపర్ అదే స్క్రీనింగ్ టెస్ట్లో 3 పార్ట్స్ ఉండేవి. ఫస్ట్ పార్ట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్కి ఉండేది, తర్వాత ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ 50 మార్కులకు ఉండేది, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 50 మార్కులకు ఉండేది, 150 మార్కులకు ఉండేది అనమాట. ఇప్పుడు దాన్ని మొత్తం తీసేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కింద ఇవ్వడం జరిగిందనమాట. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి డైరెక్ట్ ఉంటుంది. ఆల్రెడీ మనకి చాలా ఎగ్జామ్స్లో ఈఓ అలాగే ఈఓ ఎగ్జామ్స్కి మిగతా జేఎల్ ఎగ్జామ్స్కి ఏపీపీఎస్సీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది కామన్ సబ్జెక్ట్ అనమాట, కామన్ సిలబస్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్కి అదే ఉంటుంది అనమాట. తర్వాత నెక్స్ట్ 2 అప్డేట్ ఏంటంటే ఇంతకుముందు గ్రూప్ 2 మెయిన్స్లో 3 పేపర్స్ ఉండగా ఇప్పుడు 2 పేపర్ చేశారు. పేపర్ 1 ఉన్న జనరల్ స్టడీస్ని ఇప్పుడు దాన్ని ఎత్తేస్తారనమాట. ఇప్పుడు జనరల్ గ్రూప్ 2లో 2 మెయిన్స్లో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ అనమాట. అది ఇంతకుముందు కూడా సేమ్ ఉండేది. ఇప్పుడు కొత్తగా అదనంగా ఏంటంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ చేరింది అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా గ్రూప్ 2లో చేరింది. ఎవరైతే గ్రూప్ 2 సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని ఎక్కువగా లోతుగా అధ్యయనం చదివితే దీంట్లో ఎక్కువ స్కోరింగ్ చేయగలిగితే కనుక ఇది ఈసారి గ్రూప్ 2 ఖచ్చితంగా కొట్టే అవకాశాలు ఉందన్నమాట. అందువల్ల ఎవరైతే మన వీడియో చూస్తున్నారో, మన స్టూడెంట్స్ ఉన్నారో, అందరూ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీని బేస్ చేసుకుని ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి, మీరు ఖచ్చితంగా ఈసారి గెట్ ఇన్ అవుతారన్నమాట. అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. యాక్చువల్గా మనకు ఓవరాల్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది, నోటిఫికేషన్ 15 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.
ఇంకా సిలబస్ ఇచ్చేసారు కాబట్టి నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు రెడీగా ఉండండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేలోక ఆల్రెడీ గ్రూప్ వన్ కి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, సేమ్ సిలబస్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీని మీరు ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ మీ ప్రిపరేషన్ అయితే సాగించండి. మీరు ఎదురు చూస్తున్నట్టు 10-15 రోజుల్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది అనమాట. అలాగే గ్రూప్ టూకి సంబంధించి మా తేజస్వి యాప్ నుంచి డైలీ టెస్ట్ సిరీస్ ని కండక్ట్ చేస్తాం. అంటే గ్రూప్ టూ సిలబస్ ఆధారంగా ఇప్పుడు ఏంటంటే మేము సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. 300 రూపాయలకి టెస్ట్ సిరీస్ ని ఇస్తున్నాము. ఆల్రెడీ మనం ఏపీ పాలిటిక్స్ సంబంధించి మొత్తం కాన్స్టిట్యూషన్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మొత్తం సిలబస్ కవర్ చేసాము. ఇంకా 10 టాపిక్స్ మాత్రం ఉన్నాయి. ఇంచుమించి 30 రోజుల పాటు టెస్ట్లు కండక్ట్ చేసాము. ఇంకా 10 టెస్ట్లకు పెండింగ్ ఉన్నాయి. ఆ 10 టెస్ట్లు అయిపోతే మన క్వాలిటీకి సంబంధించి మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. అంటే మీకు ఇంచుమించి గ్రూప్ టూకి సంబంధించి మీకు 70% దాకా క్వశ్చన్స్ అయితే మన ఇచ్చిన టెస్ట్ల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏపీ హిస్టరీ కూడా స్టార్ట్ చేసాము. 1-2 టెస్ట్లు కండక్ట్ చేసాము. అది కూడా రెగ్యులర్గా ఇక మీదట ఏపీ హిస్టరీ టెస్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. అలాగే మనం మోడల్ పేపర్లు కూడా 150 రూపాయలకి మోడల్ పేపర్లు ఇస్తున్నాము. 25 మోడల్ పేపర్లు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటే ఈ డైలీ టెస్ట్ సిరీస్ 300 రూపాయలు, అలాగే మోడల్ పేపర్ 150 రూపాయలు మనకి అందుబాటులో ఉన్నాయి గ్రూప్ టూకి సంబంధించి ప్రిపరేషన్ కోసం. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ డిస్క్రిప్షన్ వచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎవరైతే డైలీ టెస్ట్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మనం ఈ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ అనుగుణంగా టెస్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే వీటిని పీడిఎఫ్ పొందడంతో పాటు మీరు ఆన్లైన్లో కూడా రాసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్లో మీకు మీ ఈమెయిల్ మీకు యాక్టివేట్ చేస్తాం, మీరు ఆన్లైన్లో మా టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. ఏపీఎస్ గ్రూప్ టూ, అలాగే గ్రూప్ టూ డైలీ టెస్ట్ సిరీస్ ఉంటుంది, గ్రూప్ టూ మోడల్ పేపర్లు కూడా ఉంటాయన్నమాట మనకి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ డిస్క్రిప్షన్ వచ్చిన లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రకంగా ఆన్లైన్ పేపర్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అమౌంట్ డైరెక్ట్ ఫోన్పే చేయాలనుకుంటే మా 7989213071 అనే నెంబర్కి ఫోన్పే చేసి మా 8639066396 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ నెంబర్ సంప్రదించండి. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు మా వాట్సాప్ని కనెక్ట్ అవ్వచ్చు. అలాగే గ్రూప్ టూకి సంబంధించిన డైలీ టెస్ట్ సిరీస్ డైలీ టెస్ట్ సిరీస్ వీక్లీ మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. ఎవరైతే గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడేలాగా మేము ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది యాక్చువల్గా ఏపీ హిస్టరీకి సంబంధించిన ఫస్ట్ టెస్ట్. ఇలాగ మీకు ఏముంటుందంటే మీకు డైరెక్ట్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము. దీంట్లో ఏంటంటే క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్ ఉంటుంది, దానికి సంబంధించిన బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా ఇస్తామంట. డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది అంటే మీకు మెటీరియల్ కూడా మా టెస్ట్లోనే కవర్ అయిపోతాయి అనమాట. మొత్తం ఈ అన్ని పాలిటీ కానీ, ఎకనమీ కానీ, హిస్టరీ కానీ అన్ని కూడా ఇలాగ ఎక్స్ప్లెనేషన్ మోడల్ పేపర్లు ఇస్తాము. మీకు మోడల్ క్వశ్చన్స్తో పాటు మెటీరియల్ కూడా కవర్ అయ్యేటట్టు మనకైతే ఈ పీడిఎఫ్లు అయితే తయారు చేయడం జరుగుతుంది. ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కేవలం 300 రూపాయలే డైలీ టెస్ట్ సిరీస్ కాదు, మాకు మోడల్ పేపర్లు కావాలంటే 150 రూపాయలే. మాకు ఫోన్పే అయినా చేయొచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్ అయినా క్లిక్ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా కొత్తగా గ్రూప్ టూ అప్డేట్ ఏంటంటే ఇంతకు ముందున్న మెయిన్స్ 3 పేపర్లు ఇప్పుడు 2 పేపర్లు చేశారు. ఒక అలాగే మెయిన్స్ పేపర్లో ఉండే జనరల్ స్టడీస్ని లేపేసి కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దాన్ని యాడ్ చేశారనమాట. ఇదే అప్డేట్స్. నోటిఫికేషన్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది, త్వరలో రావాలని ఆశిద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.